మీకు ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన ఉందా? పాజిటివ్ స్పందన ఉందండి. ఎందుకంటే మేము గతంలో కూడా ఇండిపెండెంట్గా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మేము ఈ మా వార్డు ప్రజలకు అయితే ఏమి హామించాము, దాదాపుగా వీధి వీధికి గుడికాలు వేసాము, ట్రైన్ చేసాము, ప్రతి ఇంటికి పెన్షన్, వృద్ధుల పెన్షన్, వికలాంగుల పెన్షన్, అన్నీ. మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఆ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చాము. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా కేసీఆర్ పథకాల ద్వారా ఆ ప్రాబ్లమ్స్ తీరుస్తాము. మళ్ళీ అట్లాగే మా ప్రజలకి ఇల్లు లేని వాళ్ళకి, ప్లేస్ అది లేని వాళ్ళకి ఇల్లు వచ్చేటట్టు, డబుల్ బెడ్రూమ్ వచ్చేటట్టును, మళ్ళీ ఇల్లు ఉన్నవారికి ఇప్పుడు కేసీఆర్ 6,40,000 ఉన్నారు అవి కూడా అందజేసేటట్టు చేస్తామని మా వార్డు ప్రజలకి పాదాభివృద్ధి. నా కోసం చాలా కష్టపడుతున్నారు. చెప్పండి సార్, మీ పార్టీ చాలా బాగా ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. మాకంటే ముందుగా వాళ్ళే ప్రచారానికి ముందుకొచ్చి మా ఇమ్మటి ఉండి మేమున్నాం మేమేంటండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సాహకరంగా మమ్మల్ని ముందు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా 20 వార్డులో అత్యధిక మేడపతి దూరంగా పూర్తి విశ్వాసం ఉంది. అవి చాలా పనులు చేశారు వాళ్ళు, ఖచ్చితంగా ఆమెను గెలిపించే బాధ్యత మా అందరి పైన ఉందని చెప్పి. అంటే ఆల్రెడీ మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వార్డు ప్రజలకు కూడా అందరికీ అందాయి. అదేవిధంగా ఇక ముందు రాబోయేటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క వార్డు సభ్యుడికి అందే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. మరి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వము ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళకి, పాత ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి 6,40,000 రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తుంది మార్చి 1 నుంచి. అది కూడా ఈ వార్డు ప్రజలందరికీ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. పరిస్థితి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వారు ధీమాయుక్తం చేస్తున్నారు. ప్రజలు తమను ఆదరించి గెలిపిస్తే ఈ వార్డు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తామని రామిస్తున్నారు. కెమెరామెన్ రాజనాయకతో వినోద్ బాబు బాధ్యత.